అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో మరికొన్ని నెలలపాటు తమ కక్షలోనే ఉండక తప్పదన్నారు. ఎర్త్ టు స్పేస్ కాల్లో ప్రజలనుద్దేశించి వారు ప్రసంగించారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం కష్టమైనప్పటికీ తమ విధుల్లో భాగంగా ఉండక తప్పదని వారు చెప్పుకొచ్చారు. సాంకేతిక లోపం కారణంగా బోయింగ్ తమను విడిచివెళ్లడం బాధాకరమైనప్పటికీ అంతరిక్షంలో ఉండడం తమకెంతో ఆనందాన్నిస్తోందని సునీత విలియమ్స్ తెలియజేశారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నప్పటికీ ఇక్కడ తమకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని బుచ్ విల్మోర్ తెలియజేశారు. అంతరిక్షంలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నామని ఆమె వివరించారు. అమెరికాలో జరగబోయే ఎన్నికల గురించి అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రస్తావించారు. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు తాము ఎదురు చూస్తున్నామని వారు తెలియజేశారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ISS నుంచి ఓటు వేస్తామని వారు తెలిపారు. బ్యాలెట్ కోసం ఇప్పటికే తమ అభ్యర్థులను కిందకు పంపించామన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. తమ విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తోందన్న ఆశాభావాన్ని విల్మోర్ వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలతో అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టిందని వారు వివరించారు. స్టార్ లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నట్లు తెలిపారు. జూన్ 14న భూమికి తిరుగుపయనం కావలసి ఉండగా స్టార్ లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో తాము కక్షలోనే చిక్కుకున్నట్లు వారు వివరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.